అయితే ఇప్పుడు రకుల్ ప్రీత్ విషయానికి వస్తే ఆవిడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోయిన్స్ అని చెప్పొచ్చు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అటు బాలీవుడ్లో కూడా మంచి సినిమాలు చేశారు, అసలు పరిచయం అయింది బాలీవుడ్తో. తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా చూసుకుంటే ఆవిడ ఫేడ్అవుట్ అయిపోయింది, ఎందుకంటారు? అంటే గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ రెండు స్థిరంగా రన్ చేయగలిగితే డెఫినెట్గా కొంత ఉండేది, కానీ అవకాశం లేదు. అంటే హీరోయిన్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ, అది ఎక్కడైనా కావచ్చు. తను ఆల్రెడీ ఆ ప్రయత్నం చేశారు, కొండ పొలం లాంటి స్క్రిప్ట్ కూడా ఓకే చెప్పి ఆవిడ యాక్ట్ చేసింది. కేవలం స్క్రిప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలి, గ్లామర్ కాదు అనే ఉద్దేశంతో కొన్ని సినిమాలు అటెంప్ట్ చేసింది ఆవిడ. అవి వర్కౌట్ అవ్వాల, అవి వర్కౌట్ అయి ఉంటే తను వ్యూహం కరెక్టే, తన ప్లానింగ్ కరెక్టే, గ్లామర్ మాత్రమే కాదు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు కూడా కొన్ని చేయాలి, ఈ రెండింటినీ సైమల్టేనియస్గా నడపడం ద్వారానే నటిగా నిలబడాలి, హీరోయిన్గా కాదు. హీరోయిన్ లైఫ్ తక్కువ, నటిగా ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది అనేది అనుకుంది ఆవిడ. అనుకుని ఆ పథకం ప్రకారమే డిజైనింగ్ జరిగింది, కానీ తను సెలెక్ట్ చేసుకున్నటువంటి రోల్స్ ఇబ్బంది పెట్టినాయి ఆవిడ, అవి ఇబ్బంది పెట్టడం. అలాగే తను కొంతమంది డైరెక్టర్లను నమ్మింది ఆవిడ, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు, అందువలన తన కెరీర్లో వెనకబడటం జరిగింది. అంతే తప్ప ఆవిడ ప్రయత్న లోపం లేదు, ఆవిడ ప్రయత్నం చేశారు రకరకాల ప్రయత్నాలు. అంటే ఆవిడ ఎంటర్ అయిందే గ్లామర్ క్యారెక్టర్స్తో మొదలుపెట్టింది, జనరల్గా అందరు హీరోయిన్లు చేసేది అదే, దాదాపుగా పెద్ద హీరోలు అందరితోనూ పెయిర్ అయిపోయి మొత్తం అందరూ. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలాదారి ఏంటంటే, హీరో ఏ హీరో కూడా రెండో సినిమాలో హీరోయిన్ రిపీట్ చేయటం లేదు. గతంలో ఎలా ఉండేది, జయప్రద కృష్ణ దాదాపు 40 సినిమాలు పైన చేశారు, ఇలా ఉండేది. చివరి ఇన్నింగ్స్ అంటే ఎన్ రామారావు గారు చివరి రోజుల్లో పెయిర్ అయినటువంటి శ్రీదేవితోనే దాదాపు 10-15 సినిమాలు చేశాడు ఆయన. ఆ పరిస్థితి గతంలో ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ప్రతి హీరోకి రిపీట్ అంటే నెక్స్ట్ పిక్చర్లో హీరోయిన్ని మార్చాల్సిన పరిస్థితి. ఒకే హీరోయిన్ 2-3 సార్లు రావటం అంటే చాలా అరుదైన సంఘటన అది. కేవలం మహేష్ బాబునే చూసుకుంటే ఆయన కెరియర్లో రిపీట్ అయినటువంటి హీరోయిన్, ఈ మధ్యకాలంలో రిపీట్ అయిన హీరోయిన్ ఒక సమంత మాత్రమే, అది కూడా 3 సినిమాలు. ఆ తర్వాత ఆయన పట్టించుకోలేదు, ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళిపోతున్నాడు. ప్రతి హీరో పరిస్థితి అదే, హీరోయిన్ రిపీట్ అవ్వటం అనేది ఉండటం లేదు. కాబట్టి వీళ్ళు కూడా వరుసగా అందరు హీరోయిన్ హీరోలతోనే చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ హీరోస్ అంటే తర్వాత వచ్చినటువంటి వాళ్ళతో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్లోకి షిఫ్ట్ అవుతున్నారు. కాబట్టి హీరోయిన్స్ గ్లామర్ మీద కెరియర్ నడపటం అనేది చాలా లిమిటెడ్ ఏరియా మాత్రమే ఉంది ఇండస్ట్రీలో. గతంలో 40 ఏళ్ళు కెరీర్ నడిపిన వాళ్ళు ఉన్నారు, వాణిశ్రీ లాంటి వాళ్ళు, జయసుధ లాంటి వాళ్ళు, జయప్రద లాంటి వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. కాబట్టి ఆ క్రమంలోనే ఆవిడ ఎంచుకుంది మంచి క్యారెక్టర్స్ అని. కొంత తగ్గి కూడా సినిమాలు చేసిన సందర్భం ఉంది, దానికి ఉదాహరణ క్రిష్ గారి కొండ పొలమే, ఆవిడ నమ్మింది ఆ కథని. అంటే తానా అవార్డు తీసుకున్నటువంటి కథ, ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అని నమ్మారు అందరూ. ఆయన కూడా తన్ని ఒక రకమైనటువంటి అంటే మహానాయకుడు కథానాయకుడు సినిమాల ఫెయిల్యూర్ తర్వాత తన్ని తిరిగి మార్కెట్లో నిలబెట్టే సినిమా అవుతుందని క్రిష్ కూడా నమ్మాడు దాన్ని. అలాగే రైటర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆ సినిమా హిట్ అవుతుందని. ఇంతమంది ఆశలు పెట్టుకున్నటువంటి ఆ సినిమా ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. మార్నింగ్ షోతోనే దానికి డిజాస్టర్ టాక్ మొదలైంది, వెళ్ళిపోయింది సినిమా. ఇప్పటికీ తను పెర్ఫార్మెన్స్ రోల్స్ వైపు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ లోపల ఆవిడ రకరకాల వ్యాపారాల్లో కూడా ఉన్నారు, జిమ్స్ ఉన్నాయి, అలా రకరకాల బిజినెసెస్లో ఉన్నారు ఆవిడ. అంటే ఇదివరకటి హీరోయిన్స్ లాగా లేరు, ఇప్పుడు రకరకాల ఏరియాల్లో విస్తరించి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అది తెలుసు కెరియర్ స్పాన్ ఎంత అనేది, హీరోయిన్కి చాలా తక్కువ టైం ఉంటుంది, అంటే ఎక్స్పైరీ డేట్ చాలా తొందరగా వచ్చేస్తుంది అనే విషయం చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. ఈ మారటం మారినప్పుడు మంచి సినిమాలు పడితే పెర్ఫార్మెన్స్ సైడ్ వాళ్ళు క్లిక్ అయి వెళ్ళిపోతారు,
లేకపోతే లేదు. పాత రోజుల్లో ఈవెన్ జయసుధా జయప్రదలకు కూడా జరిగింది అదే. జయసుధకి పెర్ఫార్మెన్స్ సైడ్ చాలా మంచి క్యారెక్టర్స్ పట్టడంతో తను చాలా లాంగ్ ఇన్నింగ్స్కి వెళ్ళింది. కంపారిటివ్గా జయప్రద తగ్గిపోయింది. ఆవిడ చాలా వరకు గ్లామర్ రోల్స్ మీద ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ ఏరియాలో ఆవిడ లేదు అనుకున్నారో ఇంకా లేదు అంతే. మలయాళంలో మోహన్ లాల్ పక్కన ఒక రెండు మూడు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేశారు, కానీ ఆవిడ కెరియర్ జయసుధతో పోలిస్తే చాలా ఎర్లీగా ముగిసినట్టే చెప్పుకోవాలి. అందుకని ఏ హీరోయిన్కైనా పెర్ఫార్మెన్స్ సైడ్ షిఫ్ట్ అయినప్పుడు, అంటే క్యారెక్టర్ రోల్స్ కావచ్చు, ఇలాంటివి కొంచెం బలమైన పాత్రలు సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళటమే వీళ్ళ సక్సెస్ రహస్యం. అది కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. సమంత ఆ ఏరియాలో చాలా యుద్ధం చేసింది. తనకి కూడా అన్ని సినిమాలు కలిసి రాలేదు. తను చేసినటువంటి యశోద వర్కౌట్ అయింది, తర్వాత చేసినటువంటి శాకుంతలం ఇబ్బంది పెట్టింది. శాకుంతలం కాలేదు. మొన్న వచ్చిన సినిమా కూడా విజయ్ దేవరకొండతో తిరిగి, అంటే తిరిగి లవ్ స్టోరీ చేసి ప్రయత్నం చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఆ ఏరియాలో సమంత కూడా క్రైసిస్లోనే ఉంది. ఆ జనరేషన్ హీరోయిన్స్లో, ఆ జనరేషన్ హీరోయిన్స్ అందరూ క్రైసిస్లో ఉన్నారు. కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు, కొత్త వాళ్ళ కోసం ఇంకా చూస్తున్నారు రకరకాల పద్ధతుల్లో. ఈవెన్ ప్రస్తుతం ఇంకా నడుపుతున్నటువంటి రష్మిక పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. తనకి తెలుగులో ప్రస్తుతం సినిమాలు లేవు, ఎక్కడ కనబట్టలేదు. తను రెండు మూడు హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతిలో, కన్నడలోనూ లేదు తెలుగులోనూ లేదు. ఒక గందరగోళం అయితే ఉంది హీరోయిన్ కెరియర్కి సంబంధించి. అది ఏ హీరోయిన్ అయినప్పటికీ, ఎటు నుంచి ఎటు వచ్చినటువంటి హీరోయిన్ అయినప్పటికీ లాంగ్ ఇన్నింగ్స్ అయితే లేదు వాళ్ళకి. చాలా తక్కువ స్పాన్, ఆ తక్కువ స్పాన్లో కథ నడిపేసి వెళ్ళిపోతున్నారు అంతే.